అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. గత వారం రోజులుగా వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే శ్రీమతి వంగా గీత ఎంపీ పార్లమెంట్ కాకినాడ, ఆమె దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పి పెన్షన్ రివిజన్ ఇష్యూ పార్లమెంటులో లేవనెత్తినందుకు, జీరో ఓవర్లో మాట్లాడినందుకు, కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ని, పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారిని, డిఓటీ సెక్రటరీని కలిసి మన విషయంలో వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్దామని నేను కొంతమంది మిత్రులు వెళ్ళాం. నాయకత్వంలో ఉన్న వ్యక్తులు, రాజకీయాలలో ఉన్న వ్యక్తులు ఏదన్నా ఒక పని చేస్తే తన నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి వచ్చే ఫండ్స్, నిధులు, రోడ్డు మార్గాలు, ఇటువంటి ఏదో పనులు, దానివల్ల మనకేమి పనిచేసామని చెప్పుకోవటం ఒక వంతు. సామాజిక బాధ్యత, సామాజికంగా ఉన్న సమస్యలు లేవనెత్తటం, ఆ లేవనెత్తే సమస్యలు తెలుసుకోవాలని అనుకోవటం, ఆ తెలుసుకోవటానికి ఆమె చేసిన ప్రయత్నం నిజంగా అమోఘం. ఎందుకంటున్నానంటే నాకు వంగాగీత గారితో వ్యక్తిగత పరిచయం అస్సలు లేదు. జనరల్గా రాజకీయ నాయకులతో సంబంధాలు చాలా తక్కువ పెట్టుకుంటాను నేను, ఎందుకు అనవసరం లేదు కదా మనకని. అయితే ఒక పార్శ్వం ఈసారి చెప్పాలి, ఎందుకంటే చాలామంది ఇది ఎవరు చేశారు, ఎట్లా చేశారు అనేది మీరు ఎందుకు చెప్పటం లేదు అని నన్ను నిలదీసిన వాళ్ళు ఉన్నారు. ఒక రాజకీయ వ్యక్తి ఈ రకంగా కూడా ఉంటారా అని నేను ఆశ్చర్యపోయా, ఎందుకంటే ఒక పరిచయం లేని వ్యక్తి. నేను ఈ మధ్య నెలకొకటో ఎన్నో సాక్షి దినపత్రికలో ఆర్టికల్స్ రాయమని వాళ్ళు అడగటం, నేను సాక్షి దినపత్రికలో ఆర్టికల్స్ రాయటం, వ్యాసాలు రాయటం మీరందరూ చాలామందికి తెలిసి ఉంటుంది. సాక్షి పేపర్లో పడిన ఇష్యూస్ ఆమె రెగ్యులర్గా చదువుతా, నాకు నా నెంబరు సాక్షి సంపాదకీయం దగ్గర తీసుకుని నాకు ఫోన్ చేశారు, మీరు దినపత్రికలో బాగా రాస్తున్నారు, ఇటువంటి ప్రజా సమస్యల మీద మాలాంటి వాళ్ళకి ఆర్టికల్స్ రాసి ఇవ్వచ్చు కదా, ఈ సమస్యలు నేను సంబంధిత వ్యక్తులు, మంత్రిత్వ శాఖ లేదు కన్సర్న్ ఎవరికి మాట్లాడాలో మీరు చెప్తే, ఆ పలానా వాళ్ళ దగ్గరికని మేమే వెళ్ళి మాట్లాడతాం కదా, పని అవుతుంది కాదు వేరే సంగతి, అంశం లేవనెత్యం, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేశామన్న తృప్తి అన్న మనకు ఉంటుంది కదా. మాకు ఈ పొలిటికల్ యాంగిల్లో ఉండటం మూలంగా ఏ డిపార్ట్మెంట్స్, రకరకాలైన డిపార్ట్మెంట్లో ఉండే సమస్యల పట్ల తక్కువ అవగాహన ఉంటుంది, ఒకవేళ కొంత తెలిసినది అంతర్గతంగా మీకు తెలిసినంతగా మాకు తెలియకపోవచ్చు, అంశం మాకు సంబంధం లేని అంశం కాబట్టి. కాబట్టి మీరు ఈ విషయాల మీద నాకు ఏదన్నా జిస్ట్ లాగా రాసిస్తే అవి నేను సంబంధిత మంత్రిత్వ శాఖల దగ్గర లేవనెత్తుతాను అని అడిగారు. అరే ఈ రోజుల్లో ఇటువంటి పొలిటికల్ లీడర్స్ ఉండటం చాలా అరుదు మేడం అని నేను ఆల్రెడీ ఒక 2 రోజులు 3 రోజులు కూర్చుని ఒక 4-5 ఆర్టికల్స్ ఆమెకు రాసి పంపించాను. ఆమె ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే సిజిహెచ్ఎస్ ఆఫీసు హైదరాబాద్ నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్కి విడగొట్టి అక్కడ ఒక హెడ్ ఆఫీస్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయలే. అట్లాగే 5 ఉన్నాయి వెల్నెస్ సెంటర్ డిస్పెన్సరీలు, జిల్లాకు ఒకటి ఉంటే బాగుంటుంది అని అంటే 2000 కార్డులు, సిజిహెచ్ఎస్ కార్డులు ఉంటే తప్ప ఓపెన్ చెయ్యము అని చెప్పి ఒక కండిషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న చిన్న పట్టణాలు ఉన్న దాంట్లో 2000 కార్డులు ఒకే ఊళ్ళో ఉండటం సాధ్యం కాదు. కాబట్టి ఆ అంశం మీద నేను ఒక నోటు రాసిస్తే ఆమె కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని వ్యక్తిగతంగా కలిసి మీకు కాకినాడకి ఇస్తానులేండి మేడం కావాలంటే అంటే, నేను ఒక్క నా నియోజకవర్గం గురించి అడగటం లేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నాను, కాబట్టి మీరు ఇది పరిశీలించి కొంచెం న్యాయం చేయండి అని అన్నారు. అట్లాగే ఇంకా ఇతర అంశాలు రేపు మార్చి 14 లోపు మళ్ళీ 2వ సెషన్ పార్లమెంటు సమావేశాలు బిగిన్ అయ్యే లోపు పెన్షన్ రివిజన్ అంశం కానీ ఇంకా ఇతర అంశాలు కానీ ఒకవేళ మూమెంట్ లేకపోతే మళ్ళీ నేను 2వసారి కమ్యూనికేషన్ల మంత్రి గారిని, డిఓటీ సెక్రటరీని, పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాడిని కూడా కలుస్తాను అని చెప్పారు. జీరో ఓవర్లో ఆమె ప్రస్తావించడం జరిగింది మన బిఎస్ఎన్ఎల్ పెన్షన్ రివిజన్ గురించి.
యాక్చువల్గా నిజానికి జీరో అవర్లో మాట్లాడేదానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు పేర్లు ఇస్తారట లోక్సభ సెక్రటేరియట్ వాళ్ళకి. అక్కడ ఉన్న టైంలో అరగంట పావుగంట వాళ్ళు జీరో అవర్ ఉంటే దాంట్లో మాట్లాడే వాళ్ళ సభ్యులని లాటరీ తీసి సెలెక్ట్ చేస్తారట. లాటరీ 4-5 రోజులు ఈమె తగల్ల. ఆఖరికి స్పీకర్ గారు సరే మీరు మాట్లాడండి రెగ్యులర్గా వస్తారు కదా అని స్పీకర్ గారు అవకాశం ఇస్తే మాట్లాడారు. ఇచ్చిన 2 నిమిషాల టైంలో మన సమస్యని చక్కగా ప్రొజెక్ట్ చేయగలిగారు. ఇప్పుడు కమ్యూనికేషన్ల మంత్రి దగ్గర నుంచి మేడంకి వంగగీత గారికి ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం అని చెప్పి ఒక లెటర్ వచ్చింది. అది కూడా నేను వైడ్ స్ప్రెడ్గా అన్ని గ్రూపులు దేశవ్యాప్తంగా సర్క్యులేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇదేంటంటే నేను చెప్తేనే వంగగీత గారు మాట్లాడారు జీరో అవర్లో అని చెప్పి ఒక పెన్షన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెప్పుకున్నారు. నవ్వుకున్నాం నేను మేడం. 4 రోజుల నుంచి లాటరీ తగలటం లేదు, మీరు జీరో అవర్ అబ్జర్వ్ చేస్తాండండి, నేను మాట్లాడేది విందురు కానీ అని అన్నారు. తీరా మేడం గారు మాట్లాడే టయానికి అకస్మాత్తుగా వచ్చింది, నాకు చెప్పలా మరుసటి రోజు ఆమె చూశారా వీడియో అని పెడితే చూశాను మేడం, ఎవరో మనోళ్ళు ఎవరో పంపించారు స్టాఫ్ మీరు మాట్లాడిన తర్వాత అని చెప్పాను. నేను ఇట్లా వేరే వాళ్ళు ఎవరో క్లెయిమ్ చేసుకున్నారు మేడం అంటే ఆమె పక్కపక్క నవ్వారు. సర్లేండి, లెట్ దెమ్ క్లెయిమ్, మీకు తెలుసు నాకు తెలుసు కదా ఈ విషయం అని అన్నారు. అయితే ఇది వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాకుండా ఈ అంశాన్ని పార్లమెంటు సభ్యులు శ్రీమతి వంగగీత గారితో ఉన్న ఈ పరిచయాన్ని ఉద్యోగుల ఇతర సమస్యల పరిష్కారం కోసమే వినియోగించాలి, వ్యక్తిగత స్వార్థానికి వినియోగించుకోకూడదు అని నిర్ణయించుకున్నా. మేడంకు కూడా అదే చెప్పాను నేను, మేడం జెన్యున్ ప్రాబ్లం ఏమున్నా ఆ ప్రాబ్లం మీ దృష్టికి తీసుకొస్తాను, నోట్ రాసిస్తాను, ఆ కన్సర్న్డ్ మంత్రిత్వ శాఖ ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ నేను కనుక్కుని నెట్లో చూసి ఏదో ఎవరినన్నా అడిగో మీకు ఇస్తా, మీరు వీలైనప్పుడంతా టేకప్ చేస్తానండి అని చెప్పాను. ఆమె మనోళ్ళందరూ ఫోన్ నెంబర్లకి లేకపోతే వాట్సాప్ నెంబర్లకి ఆమె మెయిల్ అడ్రస్కి విపరీతంగా వస్తే ఏంటండి అన్నీ నిండిపోయింది ఇంత రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు నేను. మేడం ఇప్పుడు మీరు ఆల్ ఇండియా ఫిగరు, ఆల్ ఇండియాలో టెలికాం రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ మీ గురించి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ మా జనరల్ సెక్రటరీలు కూడా ఇంత శ్రమ తీసుకోరేమో అన్నంతగా వాళ్ళు అనుకుంటున్నారు అని అన్నారు అని చెప్పడం జరిగింది. అట్లాగే గతంలో మంత్రులు పార్లమెంటులో కానీ ఈ పెన్షన్ అసోసియేషన్లకు కానీ ఇచ్చిన సమాధానాలలో వర్కింగ్ ఎంప్లాయీస్కి వేజ్ రివిజన్ జరగకుండా మీకు ఇవ్వటం సాధ్యం కాదు, పెన్షన్ రివిటం ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పారు. ఇప్పుడు పెన్షన్ రివిజన్ అనే అంశాన్ని ప్రస్తావించకుండా విషయం పరిశీలనలో ఉంది అని చెప్పారు. సో ఇది ఒక పాజిటివ్ రిప్లైగానే మనం భావిస్తున్నాం. కొంతమంది అక్నాలెడ్జ్మెంటే కదా అనుకున్నారు, అక్నాలెడ్జ్మెంట్ కాదు, విషయం పరిశీలనలో ఉంది అని అన్నారు. గతంలో వేజ్ రివిజన్ అయితే కానీ మీకు సాధ్యం కాదు అని చెప్పారు. రెండింటికి ఉన్న తేడా ఇది. ఈ సందర్భంగానే ఒక చిన్న గ్రూప్, ఒక 3-4 కొంత అంతో ఎంతో తెలివి ఉంది అనుకున్న వాళ్ళం కూర్చుని దీన్ని ఫర్దర్ ఎట్లా తీసుకెళ్ళాలి అని చెప్పి అందరూ పెన్షన్ అసోసియేషన్ల జనరల్ సెక్రటరీలతో మాట్లాడించడం జరిగింది. ఇంకొక పెద్ద ఆయనతో ఏమని మాట్లాడించాం అని అంటే ఒకరు సీడీ అని ఒకరు ఐడీఏ అని మేము ఒకరు కోర్టులో కేసేశానని రకరకాల అభిప్రాయాలతో ఇప్పటికే 5 ఏళ్ళు నష్టపోయాం మనం. ఒక పక్క 2016 నుంచి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఆల్రెడీ పెన్షన్ రివిజన్ జరిగింది, మళ్ళీ వాళ్ళకు 2026 పెన్షన్ రివిజన్ జరగాలి, వచ్చేస్తుంది 2-3 ఏళ్లలో మళ్ళీ అది వచ్చేస్తుంది. మనం ఇంకా ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోకుండా పోతే నష్టపోయేది మనమే. కాబట్టి ఒక జాయింట్ ఫోరం లాగా ఏర్పడి అందరూ ఈ అంశం మీద కృషి చేయమని అపీల్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు ఫైల్ మూసేసిన ఫైల్ని ఓపెన్ చేయించగలిగాం. అది బీజేపీ యూనియన్ చేసిందా, ఆ యూనియన్ చేసిందా, ఈ యూనియన్ చేసిందా, ఏ పెన్షన్ అసోసియేషన్ చేసింది అనేది పక్కన పెడితే వంగగీత గారు వెళ్ళి పార్లమెంటులో మాట్లాడడం మూలంగానే జరిగిందని కూడా నేను చెప్పటల్ల. రకరకాలైన వ్యక్తుల ప్రమేయం ఇందులో ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఒక కదలిక వచ్చింది కాబట్టి అందరూ దీనికి
ఒక పాజిటివ్ దృక్పథంతో ఇది ముందుకు కదలటానికి ఉపయోగపడాలి అన్న అపీల్ అయితే చేస్తున్నాం. రెండో, రేపు మార్చి 14 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న అంశం మీద కూడా అవసరం అనుకుంటే ఢిల్లీ వెళ్ళి ఇతర పార్లమెంట్ సభ్యులని వాళ్ళని కలిసే ప్రయత్నం చేసేయడానికి మేడం గారి ఈ ద్వారా చేసి మాట్లాడడానికి, ఇతరులతో మాట్లాడించడానికి ఏదైనా ప్రయత్నాలు కావాలంటే ఖచ్చితంగా చేద్దాం అన్న ప్రయత్నం కూడా అనుకున్నాం. అందుకనే అందరు పెన్షన్ అసోసియేషన్లు పెద్ద మనసుతో ఈ అంశాన్ని తిరిగి పునఃపరిశీలించి రకరకాలైన ఆప్షన్స్, ఈ పెన్షన్ రివిజన్ అంశం సెటిల్ కావడానికి ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది పరిశీలించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇంకొకటి, చిన్న చిన్న అంశాలు, వ్యక్తిగతమైన అంశాలు కాకుండా జాతీయ స్థాయిలో బిఎస్ఎన్ఎల్కో ఇతర రంగాలకో ఉన్న సమస్యలు ఉంటాయి. సమస్యలు ఏమన్నా ఉంటే దృష్టికి తీసుకురండి. వంకాగీత గారి ద్వారా మనం ఆ సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం. ధన్యవాదాలు.